చెప్పండి అంటే దగ్గర దగ్గర 3 డేస్ నుంచి ఆన్ రోడ్ మీరు కొట్లాడుతూనే ఉన్నారు ఈ దీనికి సంబంధించి జస్టిస్ జరగాలని చెప్పి. గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం, రేప్ ఇన్సిడెంట్స్ కానీ గతంలో చూసాం, కానీ ఒక హాస్పిటల్లో ఒక వైద్యరాలు మీద జరిగిన ఆరోపణ అయితే ఇదే ఫస్ట్ టైం. మరి దీన్ని ఎట్లా చూస్తాం? 36 గంటలు డ్యూటీ చేసింది ఆమె హాస్పిటల్లో, రోడ్ల మీద తిరగలేదు, అర్ధరాత్రి బయట తిరగలేదు. ఆమెని ఆమె డిపార్ట్మెంట్లో అంత ఘోరంగా రేప్ చేసి చంపారని ఎంత ధైర్యం వాళ్ళకి, ఎంత ధైర్యం అని అడుగుతున్నాను. ఆన్ డ్యూటీ డాక్టర్ని అలా రేప్ చేసి చంపడం ఎంతవరకు న్యాయం? ఓన్లీ డాక్టర్సే ప్రొటెస్ట్ చేస్తున్నారు చూస్తుంటే. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, అందరూ బయటికి రావాలి. షీఈస్ ఎ ఉమెన్ బిఫోర్ ఎ డాక్టర్. నిర్భయ జరిగినప్పుడు దెర్ ఇస్ ఎ నేషనల్ అవుట్ క్రై, మొత్తం ఇండియా బయటకు వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది. ఇది నిర్భయకి ఏం తక్కువ కాదు, నిర్భయతో కంపేర్ చేయడం మన దౌర్భాగ్యం. మళ్ళీ రిపీట్ అయింది, ఏం మారింది 10 ఇయర్స్ లో? లేదు, ఇది జస్టిస్ పక్కా జరగాలి. ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా, అంటే దేని వల్ల, అంటే సేఫ్టీ మిస్ అవుతుందా లేకపోతే ఫెసిలిటీస్ మిస్ అవుతున్నాయా, దేని వల్ల? ఫస్ట్ పాయింట్ సేఫ్టీ రోడ్ మీద, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. హాస్పిటల్లో ఆన్ డ్యూటీ డాక్టర్ మీద జరిగిందంటే అసలు సేఫ్టీ లాస్ ఏమవుతున్నాయి, ఇది సిగ్గుపడాల్సిన విషయం, మొత్తం అందరు సిగ్గుపడాల్సిన విషయం. సో మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ జస్టిస్, విక్టిమ్కి జస్టిస్ జరగాలి. సెకండ్ పాయింట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, అందులో అందరూ హెల్త్ కేర్ వర్కర్స్ కవర్ అవుతారు. ప్రధానంగా ఇట్లాంటివి జరిగిన ప్రతిసారి కూడా ఒక పొలిటికల్ పార్టీని ఇన్వాల్వ్ చేసి పొలిటికల్ వేలో దీన్ని టర్న్ చేస్తూ ఉంటారు. మరి ఈ కేసును కూడా అట్లానే టర్న్ చేస్తున్న పరిస్థితి మరి ఎట్లా? వాళ్ళందరూ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. 14th midnight ఒక 6,000-7,000 రౌడీలు వచ్చి హాస్పిటల్లో డిస్ట్రాయ్ చేశారు. అక్కడ గవర్నమెంట్ ఎందుకు కవర్అప్ చేయడానికి ట్రై చేస్తుందో సిబిఐ బయట పెట్టాలి, అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మీరు కూడా వర్క్ చేస్తున్నారు కదా హాస్పిటల్స్ లో, ఎట్లా ఉంటాయి ఫెసిలిటీస్ కానీ సేఫ్టీ పరంగా ఎట్లా ఉంటుంది మీకు, అంటే వర్క్ చేసిన తర్వాత కానీ లేకపోతే సెపరేట్ రూమ్స్ కానీ ఉంటాయా? ఫీమేల్స్ కి మేల్స్ కి సెపరేట్ డ్యూటీ రూమ్స్ లేవు, వాష్రూమ్స్ దారుణమైన పరిస్థితిలోనే ఉంటాయి. ఇంకా మా దానికంటే మిగతా ఉస్మానియా గాంధీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటది. దిస్ హ్యాస్ టు చేంజ్. ఇలాంటి కండిషన్స్ లో ఎవరు చేస్తారు డ్యూటీ, ఎందుకు చేయాలి డ్యూటీ? దీని మీద మాట్లాడితే ఏమంటారు మరి, అంటే దానికి ఉంటారు కదా ఎవరు, ఇప్పుడు రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటారు కదా ఖచ్చితంగా వీటికి. అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నట్టు మరి? మా అడ్మినిస్ట్రేషన్ పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది, రౌండ్స్ చేస్తున్నారు. They said they will rectify. But this is not just our problem. ఇది ప్రతి మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియాస్ ప్రాబ్లమ్, అండ్ దిస్ ఇస్ అ సోషల్ ప్రాబ్లమ్. ఇఫ్ యూ ఆర్ నాట్ సేఫ్, యూ పీపుల్ ఆర్ ఆల్సో నాట్ సేఫ్. నేను అందరి సొసైటీకి ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ కమ్ అవుట్, ప్లీజ్ సపోర్ట్ అస్. దిస్ ఇస్ ఎవ్రీ వన్స్ ఫైట్, మా ఒక్కరిది కాదు, ప్లీజ్. చెప్పనమ్మా అంటే ఈ కేసు విషయంలో అంటే మీరు ఫస్ట్ థింగ్, జనరల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఈ బ్లేమింగ్ ద విక్టిమ్ అన్నది బాగా నడుస్తుంది. ఆ అమ్మాయి ఏం చేసిందో, ఆ అటెండర్స్తో ఏం మాట్లాడిందో, అందుకని వచ్చి రేప్ చేశారేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక ఆన్ డ్యూటీ డాక్టర్, ఫస్ట్ ఒక డాక్టర్ ఆర్ ఒక హ్యూమన్ ఏం చేసినా రేప్ చేయకూడదు. Rape or murder is not a solution. Whatever she must have done, still rape is not a solution. Rape or murder jarigundakoddu, em chesina cheyagoddu. And ammayini enduku blame chestunnaru, murder ayi akkada undi, aa ammayi tappu antamu, aa ammaye kada ee rape aina, ee ammaye aina tane emo chesindo, tane em battle eskundo, evarto ela maatladindo, abbayi tho ekku maatladutundemo andukani vachi rape chesaremo, adi reason kadu. No ante no. And oka ammayi ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా బయట చాలా చూసాం, అంటే దీనికి సంబంధించి జస్టిస్ అనేది ఎక్కడ కూడా జరగని పరిస్థితి. మరి దీనికి జస్టిస్ జరిగే ఛాన్స్ ఉందా? నిర్భయ యాక్ట్ జరిగింది, నిర్భయ జరిగింది తర్వాత లాస్ మారినాయి, 10 ఏళ్ళు అయినాయి, మళ్ళా ఇదే సిచ్యువేషన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే 99% ఆఫ్ రేప్స్ బయటికి రావు, ఎవరు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడరు, మాకు ఇది జరిగింది అని చెప్పరు. తెలియని ఏదో ఆ 1% కేసు, ఎవరో స్ట్రేంజర్ జరిగేది బయటకు వస్తుంది. జస్టిస్ ఎంతవరకు జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మేము కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నాము, దీనికి రెస్పాన్స్ ఎంతవరకు ఉంటుంది, ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అన్నది కూడా తెలీదు. అలా జరగకూడదు అని, లాస్ ఒకసారి లాస్ రావాలి, ఆ వచ్చిన లాస్ ఫాలో కావాలి అన్నది మా. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నట్టు అంటే దేని వల్ల, అంటే సేఫ్టీ మిస్ అవడం వల్ల? ఒకటి మాకు సేఫ్టీ లేదు, రెండు లాక్ ఆఫ్ రెస్పెక్ట్.
భయం లేదు. ఒక డాక్టర్ని కానీ ఒక అమ్మాయిని కానీ ఏమన్నా చేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఒక 2 రోజుల తర్వాత వదిలేస్తారు. పోలీసులు అరెస్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. డాక్టర్స్ మీద చేసిన సెక్యూరిటీ లేదు. ఏ హాస్పిటల్లోనూ ఇట్లానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ సెక్యూరిటీస్ ఒక్కోసారి సెక్యూరిటీ సెక్యూరిటీ అని మేము అంటున్నాము, ఆ సెక్యూరిటీ కూడా తాగి ఒక పక్కన ఉంటారు. వాళ్ళు ఏం సేఫ్టీ ఇస్తారో కూడా తెలియదు. హాస్పిటల్లో లైట్స్ ఉండవు. దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ ఎవరు ఉండరు. నైట్ టైం 2 AM ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. పోనీ అది కావాలని వెళ్ళట్లేదు, క్యాజువల్గా వెళ్ళట్లేదు, ఆన్ డ్యూటీ వర్క్ కోసం. ఒక చోట పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ దాకా వెళ్ళడానికి కూడా సేఫ్టీ లేదు. మీరు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నా, అంటే ఇలాంటి మీరు ఫేస్ చేసారు ఎప్పుడైనా దగ్గరలో కానీ? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ కానీ, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆల్ ద టైమ్ ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది. ఇప్పుడు మాకు 2 AM పని అవుతుంది, 2 AM హాస్టల్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎవరు ఉండరు, ఎంతమంది ఉంటారు, ఎవరు ఎవరిని అడుగుతాము రమ్మని? ఇప్పుడు 2 AM అయిపోతే ఎవరిని తోడమ్మని అడుగుతారు? సెక్యూరిటీ పర్సన్స్ అని వీళ్ళు పెడుతున్నారు కదా, ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ అనుకోవచ్చు ఎట్లయినా. ఇప్పుడు ఈ సెక్యూరిటీ పర్సన్స్ నైట్ ఏం చేస్తున్నట్టు, మరి నైట్ వీళ్ళు ఉండరా? లేకపోతే అంటే అందులో ఉమెన్ అంటే ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ పర్సన్ అయితే కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండే నంబర్ తక్కువ, అండ్ వాళ్ళ షిఫ్ట్స్ ఎలా ఉంటాయో, దేర్ ఆర్ టైమ్స్ వేర్ నో వన్ ఇస్ దేర్, కంప్లీట్గా ఎవరు ఉండరు. ఆ చీకట్లో అట్లానే నడుచుకుంటూ రావాలి. అండ్ ఇది హాస్పిటల్ బయట తిరగటం గురించి, వితిన్ ద హాస్పిటల్ పేషెంట్ వచ్చి ఇంటరాక్ట్ అయ్యే చోట కూడా సెక్యూరిటీ ఉండరు. అర్ధరాత్రి పేషెంట్స్ కొట్టుకొని వస్తారు, తాగి వస్తారు, అటెండర్స్ తాగి ఉంటారు, పేషెంట్స్ తాగి ఉంటారు, మీద మీద పడుతుంటే ఆపడానికి కూడా సెక్యూరిటీ ఉండరు. చెప్పడానికి ఎవరు హెల్ప్ చేస్తారు? ఫెలో రెసిడెంట్ డాక్టర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, కానీ వాళ్ళ పవర్స్, వాళ్ళ కేపబిలిటీస్ కూడా లిమిటెడే ఉంటాయి. మీద మీదకి వస్తున్న పేషెంట్స్ని వాళ్ళు ఆపలేరు, సెక్యూరిటీ కూడా ఆ టైం ఉండరు. సెక్యూరిటీ పెంచాలి, వాళ్ళ నంబర్ పెంచాలి, వాళ్ళ డ్యూటీ అవర్స్, వాళ్ళకి అంటే ఎక్కువ షిఫ్ట్స్ ఎవరు చేయలేరు, బట్ వాళ్ళకి తగినట్టు షిఫ్ట్స్ ఉండాలి. వాళ్ళు ఉన్న షిఫ్ట్ టైంలో వాళ్ళు యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఈ రోజు? ఫస్ట్ థింగ్, ఇంజస్టిస్ జరిగిన అమ్మాయికి, ఆ అమ్మాయి ఫ్యామిలీకి, తనకి జస్టిస్ జరగాలి. ఈ రేపిస్ట్కి కఠిన శిక్ష పడాలి. సెకండ్ థింగ్, ఇలాంటివి మళ్ళీ జరగకుండా, ఒక అమ్మాయికి కానీ, ఒక డాక్టర్కి కానీ, ఎవరికి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి. ఒక డాక్టర్ మీద చెయ్యి లేపాలంటే భయపడాలి. చెప్పండి, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్, అంటే నాకు తెలిసి డాక్టర్స్ అండంలో ఒక హాస్పిటల్లో జరగడం అనేది మొదటిసారి అనుకోవచ్చు, ఇంత దారుణంగా చేయడం అనేది ఎట్లా చూస్తారు? ఇది హాస్పిటల్లో జరిగిందని కాదు, ఇట్స్ ఎన్ ఇష్యూ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ. ఒక అమ్మాయి తన వర్క్ ప్లేస్ లో సేఫ్ గా లేకపోవడం అనేది ఇట్స్ అ బేసిక్ రైట్. ఎవరైనా ప్రతి దగ్గర సేఫ్ గా ఉండాలి, ఒక బేసిక్ హ్యూమన్ రైట్ అది. అది ఎక్కడైనా వైలేట్ అయినా ఇట్స్ అ బిగ్ మిస్టేక్. అది ఎవరి సైడ్ అయినా ఏమైనా కానీ షుడ్ నాట్ హ్యాపెన్. ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా కొన్ని చూసాము, అంటే బయట కూడా చాలా జరిగిన విషయాలు. కానీ ఎక్కడ కూడా జస్టిస్ కి సంబంధించి డైవర్షన్ తప్పితే జస్టిస్, ప్రాపర్ జస్టిస్ అయితే దీని మీద ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మా స్ట్రైక్ కూడా దానికోసమే, ప్రతిసారి అయినట్టు ఈసారి అవ్వకుండా కఠినంగా లాస్ రావాలి, ఇట్లాంటివి మళ్ళీ అసలు జరగద్దని పెద్దగా స్ట్రైక్ చేస్తున్నాం. ఈ విషయంలో కూడా కలకత్తా జరిగిన ఇష్యూలో కూడా పొలిటికల్ పార్టీస్ ని ఇన్వాల్వ్ చేసి పొలిటికల్ ఎజెండా డైవర్ట్ చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఎట్లా అంటే ప్రతి దాని మీద కూడా పొలిటికల్ ఇంప్లిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు ఎట్లా అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయమని. వీ కెన్ ఆల్రెడీ హోప్ దట్ సిబిఐ కమ్స్ టు ప్రాపర్ డిసిషన్, వాళ్ళు సరిగా ఇన్వెస్టిగేట్ చేసి అంత బయటకు పెడతారని. థ్యాంక్ యూ. అమ్మా, దీనికి సంబంధించి అంటే ఎక్కడ కూడా జస్టిస్ గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎక్కడ బయట ఎక్కడ కూడా. మీరు ఇంతగా 3 డేస్ నుంచి మీరు దీని గురించి కొట్లాడుతున్న పరిస్థితి, మరి జస్టిస్ గురించి మాట్లాడట్లేదు అంటే పొలిటికల్ గా డైవర్ట్ చేసే పరిస్థితి కూడా కనపడుతుందని చెప్తున్నారు ఇప్పుడు కలకత్తా నుంచి. ఎట్లా జస్టిస్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఎవరికి సరి అయిన అవగాహన లేదు బయట, ఈ విషయం గురించి ఎవరికి సరి అయిన అవగాహన లేదు. అంటే మన బయట జనాలకి, ఇప్పుడు ఓపీలో నడుస్తున్న జనాలకి, ఎవరికైనా అసలు ఇక్కడ మేము ఎందుకు స్ట్రైక్ చేస్తున్నామో తెలుసా మీకు అంటే తెలీదు. అంటే మనం హాస్పిటల్లో చేస్తున్నప్పుడు హాస్పిటల్కి వచ్చే జనాలకే తెలియదు, బయట ఇది అసలు రీచ్ అవ్వట్లేదు. అది వన్ ఆఫ్ ద ప్రాపర్ రీజన్స్ ఎందుకు జస్టిస్ ఎవరు అడగట్లేదు. అంటే ఒక నిర్భయ విషయంలో, ఒక దిశ విషయంలో అడిగిన మన జస్టిస్ న్యాయం ఏదైతే ఉందో ఈ విషయంలో మనం అడగలేకపోతున్నాం, ఎందుకంటే ఎవరికి తెలియదు, అవేర్నెస్ లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతుంది?
చెప్తున్నట్టు హాస్పిటల్లో అంటే సేఫెస్ట్ ప్లేస్ ఈజ్ హాస్పిటల్ అంటారు. అంటే ఎందుకు హాస్పిటల్లో జరిగిన పరిస్థితి అంటే సేఫ్టీ మిస్ అవుతుందా లేకపోతే ఫెసిలిటీస్ వల్ల? హాస్పిటల్లోనే కాదండి, ఇలాంటి ఇన్సిడెన్సెస్ అన్ని ప్లేసెస్ లో జరుగుతున్నాయి. స్పెషల్లీ ఇప్పుడు హాస్పిటల్లో జరిగింది, కానీ మనం ఎన్నో విషయాలు ఏజ్ కి రిలేషన్ లేకుండా చిన్న పిల్లల్ని వీళ్ళందరినీ కూడా రేప్ చేసి చంపేసిన ఇన్సిడెన్సెస్ ఎన్నో ఉంటాయి. ఇదేం స్పెషల్ కాదు, బట్ హాస్పిటల్లో జరిగింది ఎందుకంటే గ్రడ్జెస్ అయి ఉండొచ్చు, లేదంటే అమ్మాయి ఒంటరిగా దొరికితే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ హాస్పిటల్లో సరి అయిన ఎమ్యూనిటీస్ లేవు అనేది మాత్రం నేను చెప్పగలను. ఎమ్యూనిటీస్ లేవు అంటే తను ఒక సర్క్యులేట్ అయింది ఒక పిక్చర్, ఆ ఫోటోగ్రాఫ్ లో ఎలా ఉంది అంటే ఒక జస్ట్ బెడ్ కింద పడేస్తుంది, ఆ అమ్మాయి కింద పడేస్తుంది, పక్కన అన్ని స్టోర్ రూమ్ లాగా అన్ని అది వస్తువులు అన్ని పెట్టి ఉన్నాయి. డాక్టర్స్ కాల్ రూమ్ అలా ఉండాలి అంటారా? డాక్టర్ అంటే సమాజంలో చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ఒక డాక్టర్స్ కాల్ రూమ్ అలా ఉండాలి అంటారా? ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్ లేవు కాబట్టి అమ్మాయి అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాస్ లేవు, సెక్యూరిటీ గార్డ్ లేడు, సరైన రూమ్ లేదు, రూమ్ ఉంటే బోల్స్ ఉండవు. ఇలాంటి ఇష్యూస్ వల్ల మనం ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవర్స్ పని చేసే మీకు అంటే బేసిక్ గా సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ అని కొంతమందిని పెడతా ఉంటారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రైవేట్ సెక్యూరిటీ, ఇప్పుడు నిమ్స్ లో కూడా కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు. అంటే సెక్యూరిటీ పరంగా అంటే ఇప్పుడు ఉమెన్ కి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి మరి, అంటే ఈ సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు? మరి సెక్యూరిటీ సరైన సెక్యూరిటీ లేకపోవడమే రీజన్ అని నేను అనుకుంటున్నానండి. కరెక్ట్ గా సెక్యూరిటీ ఉంటే ఎందుకు ఇలాంటివి జరుగుతాయి? ఇప్పుడు చాలా చోట్ల సెక్యూరిటీస్ ఉన్నారు, కానీ ఆ సెక్యూరిటీస్ పనిచేయట్లేదు, పడుకుంటున్నారు. మన దగ్గర కూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ నైట్ డ్యూటీస్ లో వాళ్ళు పడుకుంటున్నారు, వాళ్ళు చేయాల్సిన డ్యూటీ లేదు. 8 to 2, 2 to 8, 8 to 8 ఇలా 3 షిఫ్ట్స్ ఉంటాయండి. డే టైమ్ లో వచ్చిన వాళ్ళు పడుకోవడానికి ఉండదు, సో పడుకోరు. నైట్ టైం వచ్చిన వాళ్ళకి షిఫ్ట్ 8 to 8 ఉంటది, కానీ వాళ్ళు నైట్ అని చెప్పి పడుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ వాళ్ళ షిఫ్ట్ అది, వాళ్ళు పడుకోకూడదు, పని చేయాలి. అదే షిఫ్ట్ లో డాక్టర్స్ పని చేయట్లేదా? మరి సెక్యూరిటీ పీపుల్ ఎందుకు పని చేయట్లేదు? అంటే ఇలాంటివి గతంలో మనం ఇందాక అనుకున్నట్టుగా చిన్నపిల్లల మీద జరిగినవి ఉన్నాయి, ఇక్కడ కూడా జస్టిస్ జరిగినట్టుగా ప్రాపర్ జస్టిస్ వాళ్ళకి జరిగినట్టుగా కనపడలేదు. సో మరి ఇప్పుడు ఈ విషయంలో జస్టిస్ జరుగుతుందా? ఎందుకంటే ఇంతమంది డాక్టర్స్ బయటకు వచ్చి, జూనియర్ డాక్టర్స్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి, మరి జస్టిస్ వస్తుందా మీకు? అంటే ఈ విషయంలో జస్టిస్ జరిగింది అంట, జస్టిస్ ఇవ్వాలి, లేదంటే ఇది గవర్నమెంట్ సైడ్ నుండి ఇట్స్ షేమ్, జస్టిస్ ఖచ్చితంగా రావాలి. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ కి రేపు పొద్దున మళ్ళీ ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే జస్టిస్ రావాలి అండి. ఇప్పుడు ఈ విషయాన్ని లైట్ గా తీసుకొని మనకి న్యాయం అనేది జరగకపోతే రేపు పొద్దున ఇలాంటివి ఇంకా పదవుతాయి. ఎన్ని ధర్నాలు చేసినా కూడా లాభం లేదు. వన్ వాయిస్ దట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇస్ వీఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్, దట్ ఈస్ అవర్ ఫస్ట్ డిమాండ్. టర్న్ చేస్తున్నారని తెలిసింది పొలిటికల్ గా కూడా, బేసిక్ గా పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఎవరు రెస్పాండ్ అవ్వని పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ లో చేస్తున్నా గానీ లేదా ఇప్పుడు కలకత్తాలో చేసినప్పుడు కూడా ఏ పొలిటికల్ పార్టీ వచ్చి మాట్లాడింది గానీ సపోర్ట్ చేసింది గానీ లేదు ఈ విషయంలో. మరి ఎట్లా అంటే మాకు అది చాలా బాధాకరంగా ఉంది. మేము ఇంత సఫర్ అవుతుంటే కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఏ సపోర్ట్ లేదు. నిజంగా మీరు అన్నట్టుగా హై ప్రొఫైల్ పీపుల్ ఎవ్వరు, సినీ యాక్టర్స్ కానీ పాలిటీషియన్స్ కానీ ఎవ్వరు మాకు మా కోసం రాలేదు, మా కోసం మాట్లాడట్లేదు. ఈవెన్ ట్విట్టర్స్ అలాంటి అక్కడ కూడా మా గురించి అసలు ఈ సంభాషణ అనేది లేదు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఎందుకు అలా ఉండాలి? అందరూ ముందుకు రావాలి. అసలు సొసైటీ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ దిస్ ఇన్సిడెంట్. థ్యాంక్ యూ.